చంద్రబాబుపై ఫ్యామిలీకి ప్రేమ లేదా అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అనుకోవాలో లేక అధికారం కోసం పదవుల కోసం ప్రాకులాడేవారే తప్ప నిజంగా తనను అభిమానించేవారే లేరి ఫ్యామిలీలో అని చంద్రబాబు అనుకుంటున్నారేమో అనే అనుమానం తాజాగా తెరపైకి వచ్చింది చంద్రబాబు అంటే ఆయన కుటుంబ సభ్యులకు కానీ స్నేహితులకు కానీ శ్రేయభిలాషులకు కానీ నిజంగా ప్రేమ లేదని అంటున్నారు చంద్రబాబు బయటకు రావాలని లోపలే ఉండిపోకూడదని మళ్ళీ జనాల్లోకి రావాలని ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆయన కుటుంబ సభ్యులు పైకి చూపిస్తున్న తాపత్రయం వేరు ఒరిజినల్గా వారి పెర్ఫార్మెన్స్ వేరు అనే మాటలు వినిపిస్తున్నాయి ఇదే విషయాలపై తాజాగా అధికార వైసీపీ ఆన్లైన్ వేదికగా పేర్కొంది ఇప్పటికే పలువురు విశ్లేషకులు ఈ విషయంపై టీవీలలో క్లారిటీ ఇస్తున్నారు క్లియర్ పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు అయి ఇప్పటికే నలభై రోజులు పూర్తయింది ఈ విషయంపై ఆయన కుటుంబ సభ్యులు మాటల్లో ఒకటి చేతల్లో మరొకటి చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి కారణం చంద్రబాబు అరెస్టుకి నిరసనగా జనాలందరూ రోడ్లపైకి రావాలని పిలుపునిస్తున్నారే తప్ప వారు మాత్రం వారానికి ఐదు నిమిషాలే బయటకు వస్తున్నారు ఎవరి పనుల్లో ఎవరి వ్యాపారాల్లో వారు బిజీగా ఉంటున్నట్లున్నారు ఇదే విషయాలపై అధికార వైసీపీ ట్విట్టర్లో పేర్కొంది ఇందులో భాగంగా చంద్రబాబు అరెస్టు తరువాత రాష్ట్రం అట్టుడికి పోతున్నట్లు టీడీపీ ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది కానీ ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఎక్కడా కనీసం హెరిటేజ్ని మూసిన దాఖలాలు కనిపించడం లేదు నేను వస్తున్నా అంటూ గప్పాలు కొట్టిన బాలయ్య హైదరాబాద్కు వెళ్ళిపోయి కులాసాగా సినిమా పూర్తి చేసుకుని రిలీజ్ చేసుకున్నాడు అని ట్వీట్ చేశారు ఇది ఆలోచింపజేసేలా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇదే సమయంలో హెరిటేజ్ బిజినెస్ చూసుకుంటూ నారా బ్రాహ్మణి భువనేశ్వరి వీకెండ్ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఇక నారా లోకేష్ తాపీగా ఢిల్లీకి వెళ్ళి ఎంజాయ్ చేసి ఎప్పుడో కానీ ఏపీ వైపు చూడట్లేదు చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్యాకేజీ పోవడంతో పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు కానీ వీళ్ళ మాటలు నమ్మిన కొంతమంది సామాన్యులు మాత్రం అన్ని రకాలుగా నష్టపోతున్నారని ట్విట్టర్లో పేర్కొంది వైసీపీ దీంతో వైసీపీ తెలిపిన అంశాలన్నీ చాలా కన్వీనియన్స్గా ఉన్నాయని వీటిపై టీడీపీ నేతలు రియాక్ట్ అవ్వాలని లేని పక్షంలో ఈ విషయంలో జనాల్లోకి వన్ సైడ్గా బలంగా దూసుకెళ్లే ప్రమాదం ఉందని అంటున్నారు ఏది ఏమైనా చంద్రబాబు అరెస్ట్ అనేది ఒక వీకెండ్ నిరసన కార్యక్రమంలో మారిపోవడంపై అభిమానులు మాత్రం హర్ట్ అవుతున్నారట హెరిటేజ్ షాపులు మూసేసి వాటి షట్టర్ మీద చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అని ఒక ఫ్లెక్సీ కడితే ఆ లెక్క వేరేగా ఉండేదని చెబుతున్నారు అయితే చంద్రబాబు కోసం భువనేశ్వరి అంత త్యాగం చేస్తారా అన్నది ఇక్కడ పాయింట్